వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఈరోజు కెమిస్ట్రీలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆ టాపిక్ నేమ్ అటామిక్ స్ట్రక్చర్. అటామిక్ స్ట్రక్చర్. సో ఈ టాపిక్లో మనం కవర్ చేయబోయేటువంటి సిలబస్, ఆటమ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆటమ్ మీన్స్ ఆటమ్. ఓకే, సో ఈ ఆటమ్ అనేటువంటి వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని ఫస్ట్ ఎవరు కాయిన్ చేస్తారు, దీని డెఫినేషన్ ఇలాంటి వాటిని డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ బిగ్ బ్యాంగ్ కొలిజన్ అనేటువంటిది చెప్తారు. బిగ్ బ్యాంగ్ కొలిజన్ అంటే యూనివర్స్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ టైంని చెప్పడానికి ఉన్నటువంటి వన్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ థీరీస్ ఉన్నాయి. వాటిలో ఎక్కువగా ప్రాముఖ్యంలో ఉన్నటువంటిది ఈ బిగ్ బ్యాంగ్ థీరీ అనేటువంటి చెప్తాం. సో యూనివర్స్ అనేది హయ్యెస్ట్ డెన్సిటీ ఉన్నటువంటి ఒక సబ్స్టెన్స్ లాగా తీసుకున్నట్లయితే, ఒకనొక టైంలో ఆ లోపల ఉన్న పార్టికల్స్ ఒకదానితో ఒకటి బంబార్డ్మెంట్ అయ్యి యూనివర్స్ అనేది ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేసినాయి. ఓకే, సో ఆ స్టార్ట్ చేసిన టైం నుంచి సో నీకు బయటికి ఏమొచ్చినాయి అంటే, ఎలక్ట్రాన్స్ అనేటువంటిది, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, క్వాక్ ఇలాంటి పార్టికల్స్ అనేటువంటిది వచ్చినాయి. సబ్ అటామిక్ పార్టికల్స్గా చెప్తాం. ఓకే, సో అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఆ సబ్ అటామిక్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, లేదంటే ఆ అటామిక్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఆటంలో ఉండేటువంటి పార్టికల్స్ అనమాట ఏవైతే ఉన్నాయో, సో ఆ ఎలక్ట్రాను ప్రోటాను రెండు ఒకదానితో ఒకటి కలిసి ఒక ఆటమ్ అనేటువంటిది తయారవడానికి ఎంత టైం పట్టిందంటే, సుమారు 380,000 ఇయర్స్ టైం అనేటువంటిది పట్టింది. ఫస్ట్ ఆటమ్ హైడ్రోజన్ అనమాట. హైడ్రోజన్ ఫామ్ అవటానికి, హైడ్రోజన్లో ఏముంటాయి, ఒక ఎలక్ట్రాన్, ఒక ప్రోటాన్ ఉంటుంది, ఆ రెండు కలిసి హైడ్రోజన్ని ఫామ్ చేయడానికి, సో బిగ్ బ్యాంగ్ కొలిజన్ జరిగినటువంటి టైం నుంచి సుమారు 380,000 ఇయర్స్ టైం అనేటువంటిది పట్టింది అనమాట. ఓకే, రైట్. సో ఇలాంటి ఆటమ్, సో ఈ ఆటమ్కి సంబంధించినటువంటి థీరీ డాల్టన్ థీరీ అనేటువంటిది ఉంది. డాల్టన్ అటామిక్ థీరీ అనేటువంటిది చెప్తాం. అటామిక్ థియరీ, డాల్టన్ అటామిక్ థియరీ, దీనిలో ఉన్నటువంటి ఆ పాస్టులేట్స్ వీటి గురించి డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఆటంలో సబ్ అటామిక్ పార్టికల్స్ అనేటువంటిది ఉంటాయి. ఒక ఆటమ్ అనేటువంటిది తీసుకున్నప్పుడు ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్ అనేటువంటి సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి. వీటితో పాటుగా క్వాక్స్ అనేటువంటిది కూడా ఉంటాయి, క్వాక్స్. ఓకే, సో ఇలాంటి సబ్ అటామిక్ పార్టికల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సబ్ అటామిక్ పార్టికల్స్గా తీసుకుంటాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్ వీటిని ఏమంటారు అంటే, ప్రైమరీ పార్టికల్స్ ఆఫ్ ఆటమ్గా చెప్తారు. ప్రైమరీ పార్టికల్స్ ఆఫ్ ఎన్ ఆటమ్. ఓకే, సో వీటికి సంబంధించి ఎలక్ట్రాన్ని ఎవరు డిస్కవర్ చేశారు, వాటి ప్రాపర్టీస్. నెక్స్ట్ ప్రోటాన్ని ఎవరు డిస్కవర్ చేశారు, వాటి ప్రాపర్టీస్, వాటికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ న్యూట్రాన్కి సంబంధించినటువంటి డేటా, ఎవరు దాన్ని డిస్కవర్ చేశారు. నెక్స్ట్ న్యూట్రాన్కి ఛార్జ్ ఎలా ఉంటుంది, అసలు ఆ ఛార్జ్ ఎలా వస్తుంది, ఇలాంటివి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ వచ్చింది. వీటితో పాటు ఎడిషనల్గా న్యూక్లియస్. ఓకే, సో ఈ న్యూక్లియస్ అనేది తీసుకుంటే రోదర్ఫోర్డ్ మోడల్ అనేటువంటిది ఉంటుంది. రోదర్ఫోర్డ్ ఆల్ఫా రేస్ స్కాటరింగ్ అనేటువంటిది చెప్తాం. సో ఈ స్కాటరింగ్ గురించి, న్యూక్లియస్ని ఎలా ఫైండ్అవుట్ చేస్తారో దాని గురించి చెప్పుకోబోతున్నాం. నెక్స్ట్, సో ఇప్పుడు ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, న్యూక్లియస్ ఇలాంటివి ఉన్నాయి. వీటిని అన్నిటినీ కలిపి సో డిఫరెంట్ అటామిక్ మోడల్స్ అనేటువంటిది వచ్చినాయి. అయితే ఆ మోడల్స్ వచ్చినప్పుడు ఇంకా న్యూట్రాన్ అనేటువంటిది డిస్కవర్ చేయబడలేదన్నమాట. సో ఆ అటామిక్ మోడల్స్ ఏంటి, అటామిక్ మోడల్స్, ప్లంపడ్డింగ్ మోడల్ అని, రైట్, సో ప్లానిటరీ మోడల్ అని ఇలాంటివి చెప్తాం కదా. సో ఈ అటామిక్ మోడల్స్, సో వీటిలో కొంచెం సక్సెస్ఫుల్ మోడల్గా తీసుకుంటాం, అదే ఏంటంటే బోర్ అటామిక్ మోడల్. ఓకే, రైట్. సో దీని తర్వాత క్వాంటమ్ నెంబర్స్ అనేటువంటిది ఉంటాయి. క్వాంటమ్ నెంబర్స్. ఓకే, సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, నెక్స్ట్ స్పిన్ క్వాంటమ్ నెంబర్, ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ వీటితో పాటుగా హాఫ్బౌ ప్రిన్సిపల్ అనేటువంటిది ఉంటుంది. హాఫ్బౌ అనేటువంటి ప్రిన్సిపల్. ఓకే, రైట్. సో హాఫ్బౌ ప్రిన్సిపల్. నెక్స్ట్ హున్స్ రోల్. నెక్స్ట్ పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఓకే, సో వీటితో పాటుగా ఎగ్జామినేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ వన్గా చెప్తాం. ఏదైనా ఒక ఆటమ్ అనేది తీసుకుంటే ఆ ఆటమ్కి మాస్ అనేటువంటిది, ఆ ఆటమ్ మాస్, నెక్స్ట్ అటామిక్ నెంబర్స్ అనేటువంటిది, నెక్స్ట్ ఐసోటోప్స్ 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 ఐసోబాస్
ఐసోబార్స్, నెక్స్ట్ ఐసోటోన్స్, ఐసోటోన్స్ ఓకే, ఐసోటోన్స్, నెక్స్ట్ ఐసోస్టర్స్, 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 నెక్స్ట్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్, ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్, నెక్స్ట్ ఐసోడయాఫర్స్ ఓకే. సో ఇన్ని కాన్సెప్ట్స్ని మనం ఈ అటామిక్ స్ట్రక్చర్ అనేటువంటి దానిలో డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. ఓకేనా? రైట్. సో దీనిలో ఫస్ట్ వన్ ఆటమ్. సో వాట్ ఈజ్ మెంట్ బై ఆటమ్? ఆటమ్ మీన్స్ అసలు ఈ ఆటమ్ అనేటువంటి వర్డ్ ఎక్కడి నుంచి కాయిన్ చేశారు? రైట్. సో ద టర్మ్ ఆటమ్ ఈజ్ కాయిన్డ్ ఫ్రమ్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ఓకే డిరైవ్డ్ ఫ్రమ్ ఒక గ్రీక్ వర్డ్ నుంచి దీన్ని డిరైవ్ చేశారనమాట. సో అదే ఏంటంటే అటామియో ఓకే. సో ఇది ఒక గ్రీక్ వర్డ్ రైట్. సో అటామియో అంటే ఇండివిజిబుల్ పార్టికల్ని ఏమంటారు అంటే అటామియో అంటారు. ఇండివిజిబుల్ పార్టికల్ని అటామియోగా చెప్తారు. ఇండివిజిబుల్ పార్టికల్ ఓకే. సో ఒక సబ్స్టెన్స్ అనేది, ఏదో ఒక మెటీరియల్ అనేది కనుక తీసుకుంటే దాన్ని ఇలా కట్ చేసుకుంటూ పోయామనుకోండి, చివరికి ఒక చిన్న పీస్ వస్తుంది. ఆ పీస్ అనేది ఇంకా ఫర్దర్గా కట్ చేయడానికి సూటబుల్గా లేకపోతే అటువంటి వాటిని ఏమంటారు అంటే ఇండివిజిబుల్ పార్టికల్గా, నథింగ్ బట్ ఆటమ్గా తీసుకుంటారు, అటామియో ఆటమ్గా చెప్తారు. ఓకే. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి అటామియో అనేటువంటి వర్డ్ని ఎవరు ప్రపోజ్ చేశారు అంటే డెమోక్రటీస్ అనేటువంటి ఫిలాసఫర్ ప్రపోజ్ చేశారు. డెమోక్రటీస్ ఓకే రైట్. సో ఈ డెమోక్రటీస్ ఫస్ట్ టైమ్ ఆటమ్ అంటే ఏంటనేది ప్రపోజ్ చేస్తారు. ఆటమ్ అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే అటామియో అనేటువంటి వర్డ్ నుంచి కాయిన్ చేసాం. అటామియోకి మీనింగ్ ఏమని ప్రపోజ్ చేస్తారు? ఇండివిజిబుల్ పార్టికల్గా. ఎవరు? డెమోక్రటీస్ అనేటువంటి వాడు. ఓకే. ఇండివిజిబుల్ పార్టికల్నే ఆటమ్గా చెప్తాం. ఎగ్జాంపుల్, సో హైడ్రోజన్ అనేటువంటిది తీసుకున్నారనుకోండి, దాన్ని దేంతో ఇండికేట్ చేస్తారు? హైడ్రోజన్ని, రైట్? సో హెచ్ అనేటువంటి దానితో ఇండికేట్ చేస్తారు. కానీ ఈ టైంలో వాళ్ళు ఈ ఆటమ్గా తీసుకొచ్చినటువంటి మూమెంట్లో, సో ఆ హైడ్రోజన్ అనేటువంటి వాటిని ఎలా ప్రపోజ్ చేశారు అంటే ఇదిగోండి, ఈ ఓరియంటెడ్లో ప్రపోజ్ చేశామని. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి ఈ సింబల్స్ని బెర్జీలియస్ ప్రపోజ్ చేస్తారు, కానీ ఏన్షియన్ టైంలో ఇలాంటి సింబల్స్ని హైడ్రోజన్కి ఇలా యూజ్ చేసేవాళ్ళు. అదే కార్బన్ అలాంటి వాటిని తీసుకున్నారనుకోండి, కార్బన్ కనుక తీసుకున్నట్లయితే, సో ఇప్పుడు ప్రెజెంట్ సి అని ఇండికేట్ చేస్తున్నాం, కానీ ఆ టైంలో ఎలా ఇండికేట్ చేసేవాళ్ళు? ఇలా ఒక కంప్లీట్ ఒక డార్క్ డాట్ లాంటిది, లేదంటే ఒక డార్క్ బాల్ లాంటి దాన్ని కార్బన్గా ఇండికేట్ చేసేవాళ్ళు అనమాట. ఓకే. సో దీన్ని కార్బన్గా ప్రపోజ్ చేసేవాళ్ళు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ని ఏన్షియన్ టైంలో యూజ్ చేయడం జరిగింది. ఓకే. సో ఎగ్జామినేషన్లో ఆటమ్ మీన్స్ అని అడిగారు అనుకోండి, అటామియో అనేటువంటి ఒక గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది రైట్. సో ఇంతకీ అటామియో అంటే మీనింగ్ ఏంటండి? ఇండివిజిబుల్ పార్టికల్గా చెప్తాం. నెక్స్ట్ వన్. Hi everyone, welcome to Channel Logics. You all know that students who are preparing for bank, SSC, railway, police, defense, CSAT and other competitive exams are very familiar about Channel Logics. Why? The reason is Channel Logics have trained lakhs of students, and out of those lakhs of students, already thousands of students secured government jobs in various sectors. Now how this is possible to us? This is possible to us only because of our expert faculty team and our exclusive designed curriculum for examination. If you observe our expert faculty team, each and every faculty is having vast experience and they're having in-depth subject knowledge based on the present examination pattern, and they have trained lakhs of students. And coming to our curriculum, we have designed our curriculum in such a way that our video lectures are completely digital interactive video lectures, where we are going to teach each and every subject in depth, complete concept oriented teaching and complete time saving techniques based on the recent examinations. And we are going to conduct mock examinations also. These mock examinations are exclusively based on the real time experience of what actual examination is going to happen. And we are going to provide you complete concept oriented PDF materials also. If you are a serious aspirant and looking for the right platform to achieve your dream job, download Channel Logics app. డాల్టన్ అటామిక్ థియరీ.
సో ఈ ఆటమ్ గురించి ఫస్ట్ టైం ప్రపోజ్ చేసినటువంటి థియరీ ఏది, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ అటామిక్ థియరీ అన్నారనుకోండి, డాల్టన్ అటామిక్ థియరీ అనేటువంటిది తీసుకోవాలి. ఎవరు ప్రపోజ్ చేశారు అంటే సో డాల్టన్ అనేటువంటి వాడిని తీసుకుంటాం. ఓకే, సో డాల్టన్ అటామిక్ థియరీ, డాల్టన్ అటామిక్ థియరీ ప్రపోజ్డ్ బై డాల్టన్. ఓకే, సో దీనిలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఏదైనా ఒక సబ్స్టెన్స్ అనేటువంటిది కనుక తీసుకున్నారనుకోండి, ఆ సబ్స్టెన్స్లో చిన్న చిన్న పార్టికల్స్ అనేటువంటివి ఉంటాయని చెప్తాడు డాల్టన్. ఓకే, ఆ సబ్స్టెన్స్లో పార్టికల్స్ అనేటువంటిది ఉంటాయి, ఆ పార్టికల్స్ని ఏమంటారు, యాటమ్స్గా ప్రపోజ్ చేశాడు. ఆ పార్టికల్స్ని యాటమ్స్గా ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే ఏదన్నా ఒక ఎలిమెంట్ అనేటువంటిది కనుక తీసుకున్నారనుకోండి, ఒక ఎలిమెంట్ అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే ఎలిమెంట్ రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను O3 ఓజోన్ అనేటువంటి ఒక ఎలిమెంట్ని తీసుకున్నా. ఓకే, సో ఈ ఎలిమెంట్లో ఉండేటువంటి పార్టికల్స్ అన్నీ, ఉండేటువంటి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో పార్టికల్స్, అవన్నిటికీ కూడా ఎలాంటి ప్రాపర్టీస్ ఉంటాయి, సేమ్ ప్రాపర్టీస్ అనేటువంటిది ఉంటాయని చెప్తాడనమాట. సేమ్ ప్రాపర్టీస్ అనేటువంటిది ఉంటాయి, సేమ్ ప్రాపర్టీస్. మళ్ళీ మాస్ కూడా ఎలా ఉంటుంది, సేమ్గా ఉంటుంది అనేటువంటిది ప్రపోజ్ చేస్తాడు. ఓకే, సో ఏదన్నా ఒక ఎలిమెంట్ అనేటువంటిది తీసుకుంటే, అంటే న్యాచురల్గా ఎగ్జిస్ట్ అయ్యేటువంటి పార్టికల్ని ఏమంటారు అంటే ఎలిమెంట్గా చెప్తారు. ఇప్పుడు ఆక్సిజన్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఈ నేచర్లో అది ఎలా దొరుకుతుంది, O2 అనేటువంటి ఫామ్లోనూ దొరుకుతుంది, O3 అనేటువంటి ఫామ్లోనూ దొరుకుతుంది. సో అవన్నీ కూడా ఏమవుతాయి, ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఇలాంటి ఎలిమెంట్స్ కనుక తీసుకున్నట్లయితే వాటిలో సేమ్ టైప్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయని చెప్తాడు, అంతే కదా. సో ఆక్సిజన్ ఇలా 3 సేమ్ పార్టికల్స్, ఆటమ్స్ అనేటువంటిది ఉన్నాయి. సేమ్ పార్టికల్స్ అంటే వాటి మీనింగ్ ఆటమ్స్ అనేటువంటిది ఉన్నాయి. నెక్స్ట్ వాటి ప్రాపర్టీస్ కానీ మాస్ కానీ ఎలా ఉంటుందంటాడు, సేమ్గా ఉంటుంది. సో ఈ ఆక్సిజన్కి మాస్ అనేది ఎంతైతే ఉంటుందో రిమైనింగ్ ఆక్సిజన్స్కి కూడా మాస్ అనేది సేమ్గానే ఉంటుంది అనేది ప్రపోజ్ చేశాడు. నెక్స్ట్ అదే డిఫరెంట్ ఎలిమెంట్స్ కనుక తీసుకున్నట్లయితే, ఓకే, సో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆర్ మాలిక్యూల్స్ లాంటివి, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆర్ మాలిక్యూల్స్ కానీ తీసుకున్నట్లయితే ఎలిమెంట్స్ ఆర్ మాలిక్యూల్స్. ఓకే, సో ఇలాంటి వాటిని కనుక తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను H2O అనేటువంటి ఒక మాలిక్యూల్ని తీసుకున్నాను. దీనిలో చూడండి, నీకు సేమ్ పార్టికల్స్ ఉంటాయా, డిఫరెంట్ పార్టికల్స్ ఉంటాయా, లేదంటే సేమ్ ఆటమ్స్ డిఫరెంట్ ఆటమ్స్, అంటే డిఫరెంట్ ఆటమ్స్ అనేటువంటిది ఉంటాయి. డిఫరెంట్ ఆటమ్స్ ఆర్ పార్టికల్స్ అనేటువంటిది ప్రపోజ్ చేస్తాడు. ఓకే రైట్. నెక్స్ట్ వీటి ప్రాపర్టీస్ కనుక తీసుకున్నట్లయితే, ఈ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆటమ్స్ అంటున్నాం కదా, సో ఆ ఆటమ్స్కి డిఫరెంట్ ప్రాపర్టీస్. నెక్స్ట్ మాస్ అనేటువంటిది కూడా డిఫరెంట్గా ఉంటుంది అంటాడు. సో H2 అనేటువంటిది తీసుకున్నారనుకోండి, అక్కడ హైడ్రోజన్ ఉంది, నెక్స్ట్ ఆక్సిజన్ అనేటువంటిది ఉంది, అవునా. సో ఆక్సిజన్కి మాస్ వచ్చేసరికి 16 ఉంటే, నీకు హైడ్రోజన్కి మాస్ వచ్చేసరికి 1 అనేటువంటిది ఉంటుంది. సో మాస్లో వేరియేషన్ అనేటువంటిది ఉంది కదా, సో డిఫరెంట్ ప్రాపర్టీస్ అండ్ మాస్ అనేది ఎగ్జిబిట్ చేస్తుందని చెప్తాడు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇంకొకటి, ఈ పార్టికల్స్ ఒకదానితో ఒకటి, సపోజ్ ఆక్సిజన్ అనేటువంటి ఒక ఆటమ్ని తీసుకుని ఇంకొక ఆక్సిజన్ ఆటంతో నేను క్లబ్ చేశాను, లేదంటే హైడ్రోజన్ అనేటువంటి ఆటమ్ తీసుకుని ఇంకొక హైడ్రోజన్ ఆటంతో క్లబ్ చేశాను, అప్పుడు నాకు ఏమొస్తుంది రైట్. సో O2 అనేటువంటిది ఇక్కడ తీసుకున్నట్లయితే హైడ్రోజన్ అనేటువంటిది వస్తాయి. ఇలా సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ని క్లబ్ చేసినప్పుడు వచ్చేటువంటి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మాలిక్యూల్స్ లేదంటే ఆ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాపర్టీస్ కూడా సేమ్ ఉంటాయని చెప్తాడనమాట. ప్రాపర్టీస్ అనేటువంటిది సేమ్ అనేటువంటిది ఉంటాయి అన్నమాట. ఓకే రైట్. సో ఇక్కడ ఆక్సిజన్ కూడా అంతే, సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి అంటాడు. సో అది అటామిక్ స్టేజ్లో ఉన్నప్పుడు O+O, కంబైన్ చేసినప్పుడు O2. సో ఇక్కడ ఉన్నప్పుడు వాటి ప్రాపర్టీస్, అక్కడ ఉన్నప్పుడు ప్రాపర్టీస్ సిమిలర్గా ఉంటాయి అనేటువంటిది చెప్తాడు. సిమిలర్గానే ఉంటాయి ఎందుకంటే సేమ్ ఆటమ్స్ కాబట్టి. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూడండి, ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ అనేటువంటిది యాడ్ చేసాం అనుకోండి, అంటే దాని మీనింగ్ హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ అనేటువంటి దాన్ని తీసుకుని యాడ్ చేసాం. సో ఇప్పుడు ఏం చేస్తుంది, H2O అనేటువంటి దాన్ని ఫామ్ చేస్తుంది, H2O. ఓకే రైట్. సో ఇలా H2 అనేటువంటి దాన్ని ఏర్పరుస్తుంది. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి వాటిని మనం ఏమంటాం, రియాక్టెంట్స్ అంటాం.
సో రైట్ సైడ్ ఉండేటువంటి వాటిని ప్రొడక్ట్స్గా చెప్తాం. ప్రొడక్ట్స్ ఓకే. సో ఇప్పుడు ఇక్కడ తీసుకున్నటువంటి రియాక్టెంట్ పార్టికల్స్ యొక్క ప్రాపర్టీస్ అనేటువంటిది, నెక్స్ట్ ఈ ప్రొడక్ట్ యొక్క ప్రాపర్టీస్ ఫామ్ అయినప్పుడు ఆ ప్రొడక్ట్ యొక్క ప్రాపర్టీస్ అనేటువంటిది రెండు కూడా ఎలా ఉంటాయని చెప్తాడు అంటే డిఫరెంట్గా ఉంటాయి అనేటువంటిది చెప్తాడు. డిఫరెంట్గా ఉంటాయి ప్రాపర్టీస్ అనేది ఈక్వల్గా ఉండవు, డిఫరెంట్గా ఉండడం అనేది జరుగుతుందని ప్రపోజ్ చేస్తాడు అనమాట. ఇవన్నీ కూడా డాల్టన్ ప్రపోజ్ చేసినటువంటి పాస్టులేట్స్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, అయితే వీటి థీరీలో కొన్ని మెరిట్స్ అనేటువంటిది ఉన్నాయి, ఎక్కువ మంది యాక్సెప్ట్ చేసినటువంటి కంటెంట్స్ ఉన్నాయి. సో వీడి థీరీలో ఉన్నటువంటి ఆ మెరిట్స్. సో దీనిలో ఫస్ట్ వన్, ఇప్పుడు వాడు చెప్పినటువంటి ఈ పాయింట్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఇదిగోండి సేమ్ పార్టికల్స్ అనేటువంటివి యాడ్ చేసినప్పుడు సేమ్ ప్రాపర్టీస్, డిఫరెంట్ పార్టికల్స్ని యాడ్ చేసినప్పుడు డిఫరెంట్ ప్రాపర్టీస్ వస్తాయి అని చెప్పాడు కదా. సో ఇవి ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేటువంటి లాని ఒబే చేస్తున్నాయి. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్. సో దీన్ని కూడా ఒబే చేస్తున్నాయి. నెక్స్ట్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ అనేటువంటిది ఒకటి ఉంది. వీటినన్నిటినీ కూడా ఈ త్రీ లాస్ని ఆ ఈక్వేషన్స్ అనేటువంటిది, వీడు చెప్పినటువంటి థీరీలో ఉన్న పాస్టులేట్స్ అనేటువంటిది ఒబే చేస్తున్నాయి అన్నమాట. ఓకే, సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఎనర్జీని క్రియేట్ చేయలేము, నెక్స్ట్ డిస్ట్రాయ్ అనేటువంటిది చేయలేము. సో ఆ ప్రిన్సిపల్ని అది ఒబే చేస్తుంది, ఆ లాని ఒబే చేస్తుంది వాడు చెప్పినటువంటి పాస్టులేట్స్. నెక్స్ట్ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్, ఏదన్నా హైడ్రోజన్ అనేటువంటిది తీసుకుని నేను ఆక్సిజన్ అనేటువంటిది యాడ్ చేశాను కదా, సో యాడ్ చేసినప్పుడు నాకు ఏమొచ్చింది, H2O అనేటువంటిది ఫామ్ అయింది. ఓకే, సో ఇక్కడ ఎంత రేషియోలో తీసుకున్నాను, హైడ్రోజన్ అనేటువంటిది 2 మోల్స్, ఆక్సిజన్ అనేది 1 మోల్లో తీసుకుంటే నాకు 2 మోల్స్ ఆఫ్, వీటిని ఏమంటారు అంటే మోల్స్ అంటారు అనమాట, మోల్స్ అనేటువంటిదిగా చెప్తారు. సో 2:1 రేషియోలో తీసుకున్నప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ నాకు ఎన్ని మోల్స్ ఆఫ్ వాటర్ అనేది ఫామ్ అయింది, 2 మోల్స్ ఆఫ్ వాటర్ అనేటువంటిది ఫామ్ అయింది. అది నేను చేసినా, మీరు తయారు చేసినా, నేచర్ చేసినా, ఎవరు చేసినా ఈ ప్రపోర్షన్స్ అనేటువంటిది కాన్స్టెంట్గా ఉంటాయి. దీన్ని ఏమంటారంటే కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అంటారు. ఇలానికి కూడా అది ఒబే చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ అనేటువంటిది, రైట్, సో ఇంకొక ఎలిమెంట్తో రియాక్ట్ అయినప్పుడు సో ఇక్కడ ఫామ్ చేసేటువంటి కాంపౌండ్స్ అనేటువంటిది ఒక రెగ్యులర్ మాస్ అనేటువంటిది ఎగ్జిబిట్ చేస్తాయి, రెగ్యులర్ మాస్ అనేటువంటి దాన్ని ఎగ్జిబిట్ చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ అనేటువంటిది చూడండి, ఇది కాన్స్టెంట్గా ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయినప్పుడు ఇక్కడ వన్ ఆక్సిజన్ అనేటువంటిది వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా రియాక్ట్ అయితే ఎన్ని ఆక్సిజన్స్ వస్తున్నాయి, 2 ఆక్సిజన్స్ అనేటువంటిది వస్తున్నాయి. సో ఇంకా రియాక్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 2, ఇంకా రియాక్ట్ అయితే 3 రావాలి, ఇంకా రియాక్ట్ అయితే 4, ఇంకా రియాక్ట్ అయితే 5, ఇలా ఒక ప్రపోర్షన్స్ అనేటువంటిది ఇలా మల్టిపుల్ ప్రపోర్షన్స్లో కాన్స్టెంట్గా ఎగ్జిబిట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి, 1 ఉందని చెప్తున్నాను కదా, అంటే మాస్ ఎంత, 16, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 32. నెక్స్ట్ వస్తే ఎంత రావాలి, ఎంత మాస్ ఉన్నటువంటి ఆక్సిజన్ రియాక్ట్ కావాలి, 48 ఉన్నటువంటిది, అంటే 3 ఆటమ్స్ అనేటువంటిది రియాక్ట్ కావాలి. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే దేనికైనా కానీ సేమే ఉంటుంది. అలా ఒక ఆటమ్ అనేటువంటిది, ఒక కాన్స్టెంట్ మాస్ ఉన్నటువంటి ఆటమ్ ఇంకొక ఆటమ్ ఆర్ మాలిక్యూల్తో రియాక్ట్ అయినప్పుడు వచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొడక్ట్స్లో మనం ఏ పార్టికల్ అయితే రియాక్ట్ అయిందో చెప్తున్నామో ఈ పార్టికల్ అనేటువంటిది వాటి మాసెస్ అనేది ఎలా ఉంటాయి, కాన్స్టెంట్ ప్రపోర్షన్స్లో ఉంటాయి. దీన్ని ఏమంటారు అంటే లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్గా చెప్తారు. సో ఇవన్నిటినీ కూడా, వీటినన్నిటినీ ఈ డాల్టన్ థియరీ అనేటువంటిది ఎగ్జిబిట్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా ఫాలో అవటం అనేది జరుగుతుంది, రైట్. అయితే ఈ థియరీలో ఉన్నటువంటి డిమెరిట్స్ ఏంటో చూద్దాం. డిమెరిట్స్ ఓకే, సో ఈ థీరీలో కూడా కొన్ని లోపాలు అనేటువంటిది ఉన్నాయి. అదేంటంటే ఒక ఆటమ్ అనేటువంటిది తీసుకున్నప్పుడు ఈ ఆటంలో ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి, వాటి ఎనర్జీ లెవెల్స్ కానీ, సో ఇంటర్నల్గా ఒక ఆటమ్ యొక్క స్ట్రక్చర్ గురించి వాడు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వలేకపోయాడు అనమాట. ఓకే, సో ఆటమ్కి ఇంటర్నల్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఓరియంటేషన్ ఎలా ఉంటుంది, ఇలాంటి వాటి గురించి, ఎలక్ట్రాన్ పొజిషన్స్ కానీ ఇలాంటి వాటి గురించి వాడు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వలేకపోయాడు. అది వాడి థీరీలో ఉన్నటువంటి మేజర్ డిమెరిట్గా చెప్తాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే,
ఒక ఎలిమెంట్ ఒక పార్టికల్ అనేటువంటిది లేదంటే ఒక మాలిక్యూల్ అనేది తీసుకుంటే ఇంకొక మాలిక్యూల్తో రియాక్ట్ అవుతున్నప్పుడు ఇలా వేరే వాటిని ఏర్పరుస్తుంది కదా, H2+O2 గ్యూస్ ఏమని చెప్తున్నాం, H2O అనేటువంటిదిగా చెప్తున్నాం. ఇదొక మాలిక్యూల్, ఇదొక మాలిక్యూల్, లేదంటే ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇలా డిఫరెంట్ ఎలిమెంట్స్ని క్లబ్ చేసినప్పుడు వచ్చేటువంటి కంటెంట్ ఏదైతే ఉందో, వచ్చేటువంటి మాలిక్యూల్ ఏదైతే ఉందో, వాటి ప్రాపర్టీస్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటాయి అంటున్నాడు. ఎందుకు ఉంటాయి, దానికి రీజన్ ఏంటి అనేటువంటి దాన్ని కూడా వాడు ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇవ్వలేకపోయాడు అనమాట. ఇవన్నీ కూడా ఈ డాల్టన్ థియరీలో ఉన్నటువంటి మేజర్ డ్రాబ్యాక్స్గా తీసుకుంటాం, డీమెరిట్స్గా తీసుకుంటాం. ఓకేనా, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి ఫైనల్ కంక్లూజన్ చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని ఎలా ఇస్తున్నారు, డాల్టన్ థియరీ. సో ద ఫస్ట్ అటామిక్ మోడల్, ద ఫస్ట్ థీరీ, అటామిక్ థీరీ ఈజ్ ప్రపోజ్డ్ బై యూ హూమ్ అనేటువంటిది అడుగుతారు. సో దానికి ఎవరిని తీసుకోవాలి, డాల్టన్ అనేటువంటి వాడిని కన్సిడర్ చేస్తాం. ఓకే రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి డాల్టన్ ప్రపోజ్ చేసినటువంటి వాటిలో ఏ లాస్ని అది ఒబే చేస్తుంది, డాల్టన్ పాస్టులేట్స్ అనేటువంటిది రైట్. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్, లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్, ఇలాంటి వాటిని ఇది ఫాలో అవుతుంది. సో సేమ్ ఎలిమెంట్స్ క్లబ్ చేస్తే సేమ్ ప్రాపర్టీస్ వస్తాయి అంటాడు, డిఫరెంట్ ఎలిమెంట్స్ని క్లబ్ చేస్తే డిఫరెంట్ ప్రాపర్టీస్ వస్తాయని చెప్తాడు. ఒకే ఎలిమెంట్లో సేమ్ ఆటమ్స్ ఉంటాయని, డిఫరెంట్ ఎలిమెంట్స్లో డిఫరెంట్ ఆటమ్స్ అనేటువంటిది ఉంటాయి, వాటి ప్రాపర్టీస్ మాస్ కూడా డిఫరెంట్ ఉంటాయని చెప్తాడు. ఓకే, ఇది వాడు చెప్పినటువంటి టోటల్ కాన్సెప్ట్ రైట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సబ్ అటామిక్ పార్టికల్స్, సబ్ అటామిక్ పార్టికల్స్. దీని తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ కంటెంట్ సబ్ అటామిక్ పార్టికల్స్. సో ఒక యాటమ్ అనేటువంటిది తీసుకున్నప్పుడు, ఈ యాటమ్ లోపల ఏముంటుంది, న్యూక్లియస్ అనేటువంటిది ఉంటుంది. ఆటమ్ లోపల న్యూక్లియస్ ఉంటుందని ఇప్పుడు మనం వెంటనే చెప్పేస్తున్నాం, కానీ అసలు న్యూక్లియస్ అనేది ఒకటి ఉంటుందని, దానికి మాస్ అనేది రైట్, సో ఈ యాటమ్ అనేటువంటిది తీసుకుంటే రైట్, దీనిలో 99.99% మాస్ అనేది ఎక్కడ ఉంటుంది, ఓన్లీ న్యూక్లియస్లో మాత్రమే ఉంటుందని, న్యూక్లియస్లో మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే రైట్. సో బట్ ఈ న్యూక్లియస్ యొక్క సైజ్ తీసుకున్నారనుకోండి, నేను ఇక్కడ ఏదో కొంచెం పెద్దగా డ్రా చేశాను కానీ అసలు ఇంత రేంజ్లో ఉండదు, ఇది చాలా చాలా చిన్నగా ఉంటుంది రైట్. సో అయితే దీనిలో పార్టికల్స్ రాయడానికి కానీ ఇలా ఈ ఓరియంటెడ్లో రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనకు అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలి అంటే ఈ న్యూక్లియస్ అనేటువంటిది ఎంత సైజు ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కార్క్ బాల్ ఉంది కదా, ఆ కార్క్ బాల్ సైజులో ఈ న్యూక్లియస్ అనేటువంటిది ఉంటే చుట్టూ కూడా ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్తో ఒక సర్కిల్ కనుక డ్రా చేశారనుకోండి, 5 కిలోమీటర్స్ డిస్టెన్స్తో ఒక సర్కిల్ కనుక డ్రా చేస్తే, సో అది ఎంత అయితే ఉంటుందో అంత ఏరియాలో ఈ ఎలక్ట్రాన్ అనేది తిరుగుతుంది, ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది తిరుగుతుంది. సో ఈ న్యూక్లియస్లో ప్రోటాను, న్యూట్రాను ఇలాంటి పార్టికల్స్ అనేటువంటిది ఉంటాయి. ఓకే, సో ఆటంలో చాలా చాలా ఎంటీ స్పేస్ ఉంది. ఎంత ఎంటీ స్పేస్ ఉంది, నీకు 99% కంటే ఎక్కువ ఎంటీ స్పేస్ అనేటువంటిది ఉంది రైట్. సో మాస్ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, ఈ న్యూక్లియస్లో మాత్రమే మాస్ అనేటువంటిది. ఎంత, 99.99% ఆటంలో 99.99% మాస్ అనేది ఒక్క న్యూక్లియస్లో మాత్రమే ఉంటుంది అనమాట. ఓకేనా రైట్. సో అయితే ఇక్కడ ఎగ్జామ్లో అడిగేటువంటి బిట్స్ చూడండి, which one of the following is considered as nucleons అంటే, which one of the following is considered as nucleons. చాలా చాలా ఇంపార్టెంట్ వన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చినటువంటి పెట్టిది మీ ఎగ్జామినేషన్కి, చాలా చాలా ఇంపార్టెంట్ వన్, న్యూక్లియన్స్. ఓకే, సో న్యూక్లియన్స్ అంటే ఏంటి, న్యూక్లియస్లో ఉండేటువంటి పార్టికల్స్ని ఏమంటారు అంటే న్యూక్లియన్స్ అంటారు. మరి ఇంతకీ న్యూక్లియస్లో ఏముంటాయి, ప్రోటాన్ అనేటువంటిది ఉంటుంది, ప్రోటాన్ రైట్. నెక్స్ట్ న్యూట్రాన్ అనేటువంటిది ఉంటుంది, న్యూట్రాన్. నెక్స్ట్ పాజిట్రాన్ అనేటువంటిది ఉంటుంది, పాజిట్రాన్ రైట్. నెక్స్ట్ పైజాన్ అనేటువంటిది, పైజాన్, మీజాన్ అనే ఇలా రకరకాలుగా రాస్తాం, పైజాన్ అనేటువంటిది. నెక్స్ట్ మీజాన్ అనేటువంటిది, మీజాన్ రైట్. న్యూట్రినోస్ ఇలాంటి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ అంటున్నావు, ఎన్ని ఉంటాయి, 100 పార్టికల్స్ ఉంటాయి. ఓకే, సుమారు ఎన్ని పార్టికల్స్ ఉంటాయి, 100 టైప్స్ ఆఫ్ పార్టికల్స్ అనేటువంటిది ఉంటాయి అన్నమాట. 100 టైప్స్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి ఇక్కడ ఈ న్యూక్లియస్లో 100 టైప్స్ ఆఫ్ పార్టికల్స్ అనేటువంటిది ఉంటాయి. వాటిల్లో మనం మేజర్గా వేటిని తీసుకుంటాం, ప్రోటాన్ అనేటువంటిది, న్యూట్రాన్ అనేటువంటి వాటిని కన్సిడర్ చేస్తాం. ఎగ్జామ్లో మీకు బిట్ కూడా ఇలా ఇచ్చినప్పుడు అక్కడ ఆప్షన్స్లో ఏముంటుందంటే,
ఆప్షన్స్లో చూడండి, ఎలక్ట్రాన్ అని ఉంటుంది, నెక్స్ట్ ప్రోటాన్ అని ఉంటుంది, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్ అని ఉంటుంది. సో ఆప్షన్ డి వచ్చేసరికి నన్ ఆఫ్ ది అబవ్ అనేటువంటిది అలా ఇచ్చారనుకోండి, దానికి ఆన్సర్ ఏం పెట్టాలి? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ న్యూక్లియన్స్ అంటున్నాడు. ఎలక్ట్రానా? కాదు, ఎలక్ట్రాన్ అనేది కాదు. ప్రోటాన్ న్యూక్లియన్ అనా అంటే ఓకే, కరెక్టే. కాకపోతే ఇక్కడ చూడండి, ప్రోటాన్ కంటే న్యూట్రాన్ కూడా అడిషనల్గా ఇచ్చాడు కాబట్టి ఈ ఆప్షన్ అనేది తీసుకుంటాం. ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్ ఈ రెండింటిని కలిపి న్యూక్లియన్ అంటారు. ఓకే, సో ఇవి కూడా న్యూక్లియన్సే, బట్ మేజర్గా మనకి ఇచ్చే ఆప్షన్స్ని బేస్ చేసుకుని చెప్తున్నాను, రైట్? అయితే ఈ ప్రోటాన్స్ గురించి, వీటిని ఏమంటారు అంటే సబ్ అటామిక్ పార్టికల్స్ అంటారు. సబ్ అటామిక్ పార్టికల్స్లో మనం ప్రోటాన్ గురించి, నెక్స్ట్ న్యూట్రాన్ గురించి, నెక్స్ట్ ఎలక్ట్రాన్, ఈ మూడింటి గురించి మేజర్గా డిస్కస్ చేస్తాం. ఓకే, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఈ మూడింటి గురించి మేజర్గా డిస్కస్ చేస్తామన్నమాట. సో ఆటమ్ లోపల ఏముంటున్నాయి? ఎలక్ట్రాన్ ఉంటుంది, దాని లోపల ఇంకోటి ఏముంటుంది? న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్కి ఎప్పుడు కూడా ఛార్జ్ అనేది పాజిటివ్గా ఉంటుంది. ఓకే, ఎలక్ట్రాన్ అనేటువంటిది తీసుకుంటే దానికి ఛార్జ్ అనేటువంటిది నెగిటివ్గా ఉంటుంది అనేది చెప్తాం. ఎలక్ట్రాన్కి ఛార్జ్ నెగిటివ్గా ఉంటుంది. ఓకే, రైట్. సో వీటినే సబ్ అటామిక్ పార్టికల్స్ అంటారు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, ఎలక్ట్రాన్కి ఏ ఛార్జ్ ఉందని చెప్పాను నేను? నెగిటివ్ ఛార్జ్ ఉందని చెప్పాను. ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్, మరి ప్రోటాన్కి పాజిటివ్ అనేటువంటి ఛార్జ్. ఓకే, మరి న్యూట్రాన్ అనేటువంటిది తీసుకుంటే దానికి ఛార్జ్ అనేది ఉండదన్నమాట, అది జీరోగా చెప్తాం, అంటే న్యూట్రల్గా ఉంటుంది. ఛార్జ్ అనేది న్యూట్రల్. ఎలా చెప్తారు ఇవి? న్యూట్రాన్కి ఛార్జ్ జీరో అని నువ్వు ఎలా చెప్తున్నావు, ప్రోటాన్కి పాజిటివ్ అని ఎలా చెప్తున్నావు అంటే దానికి ఇంకొంచెం ఇన్డెప్త్ కాన్సెప్ట్ ఉంది. ఓకే, సో ఆటమ్ అంటే డెఫినేషన్ ఏం చెప్పారండి? ఇండివిజిబుల్ పార్టికల్ అన్నారు. కానీ ఆటమ్ని డివిజన్ చేస్తున్నావు, ఆటమ్ లోపల మళ్ళీ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ ఉన్నాయని చెప్తున్నావు. మళ్ళీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రోటాన్ అనేది తీసుకున్నామనుకోండి, ప్రోటాన్ అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే, సో దానిలో చూడండి, ప్రోటాన్లో ఇలాంటి క్వార్క్ అనేటువంటిది ఉంటాయి. ఓకే, ఒక వేరుశనగ గింజ అంటారు తెలుసు కదా, గ్రౌండ్ నెట్ అనేటువంటిది. సో గ్రౌండ్ నెట్ ఎలా అయితే ఉంటుందో జస్ట్ లైక్ ఆ ఓరియంటేషన్లో ప్రోటాన్ ఉంటుంది. ఓకే, సో దీనిలో మళ్ళీ ఏముంటాయి, చిన్న చిన్న పార్టికల్స్ అనేటువంటిది ఉంటాయి. ఆ పార్టికల్స్ని ఏమంటారు అంటే క్వార్క్ అనేటువంటిదిగా చెప్తారు, క్వార్క్ అనేటువంటిదిగా చెప్తారు. ఓకేనా, రైట్. సో అంటే ఆటమ్ కంటే చిన్నది ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను. మళ్ళీ ప్రోటాను, న్యూట్రాన్ కంటే ఇంకా చిన్నది ఎవరు? క్వార్క్ అనేటువంటిది. ఆటంలో ఉండేటువంటి లీస్ట్ పార్టికల్, యూనివర్స్లో ఉండేటువంటి లీస్ట్ పార్టికల్ ఇదే. లీస్ట్ పార్టికల్ అనమాట, ఆటంలో ఉండేటువంటి అత్యంత లీస్ట్ పార్టికల్ ఏది అంటే ఈ క్వార్క్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకేనా, రైట్. సో ఈ క్వార్క్ అనేటువంటిది తీసుకుంటే వాటిలో టైప్స్ అనేటువంటిది ఉన్నాయి, వాటిలో కొన్ని టైప్స్ అనేది ఉన్నాయి. మేజర్గా ఈ 3 టైప్స్ని కన్సిడర్ చేస్తారు. అప్ క్వార్క్ అనేటువంటిది ఉంటుంది, డౌన్ క్వార్క్ అనేటువంటిది ఉంటుంది. చూడండి వాల్యూ ఎలా ఉంది, అప్ క్వార్క్కి ప్లస్ 2/3 అనేటువంటిది ఉంది. ఓకే, అది వాటికి ఉన్నటువంటి ఆ ఛార్జ్ లాగా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఛార్మ్ అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే దీనికి సి అనేటువంటి దాంతో ఇండికేట్ చేస్తారు. దాన్ని చూడండి, ఛార్జ్ అనేటువంటిది ఈ పార్టికల్కి ప్లస్ 2/3. నెక్స్ట్ టాప్ అనేటువంటి క్వార్క్ ఉంది, దానికి కూడా వాల్యూ చూడండి ప్లస్ 2/3. ఓకే, సో డౌన్ అనేటువంటి తీసుకుంటే -1/3 ఉంటుంది. స్ట్రేంజ్ అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే దానికి కూడా -1/3. బోటమ్ అనేటువంటి దానికి కూడా -1/3 అనేటువంటిది ఉంటాయి. ఏంటవి అంటే, ఇప్పుడు ఒక ప్రోటాన్లో ఇలా క్వార్క్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఈ క్వార్క్స్లోని టైప్స్ అనమాట అవి. అప్ అనేటువంటి క్వార్క్ అప్ అనేటువంటిది, డౌన్ అనేటువంటి క్వార్క్ ఉంటుంది, డౌన్ అనేటువంటి క్వార్క్. నెక్స్ట్ ఛామ్ అనేటువంటి క్వార్క్ ఉంటుందని చెప్పాను. నెక్స్ట్ టాప్ అనేటువంటిది, ఓకే, స్ట్రేంజ్ అనేటువంటిది, స్ట్రేంజ్, రైట్. సో నెక్స్ట్ బాటమ్, ఇలాంటివి ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వార్క్స్ అనేటువంటిది ఉన్నాయి. ఒక్కొక్క దానికి వాల్యూస్, ఆ వాల్యూ వల్ల అడ్వాంటేజ్ ఏంటనేది చూద్దాం. సపోజ్ మీరు ప్రోటాన్ అనేది కనుక తీసుకున్నారనుకోండి, ఆ ప్రోటాన్లో ఇక్కడ మీకు చూపించినట్లుగా 2 అప్ క్వార్క్ అనేటువంటిది ఉంటాయి, ఒక డౌన్ క్వార్క్ అనేటువంటిది ఉంటుంది. 2 అప్ క్వార్క్ అనేటువంటిది ఉంటాయి, అప్ క్వార్క్స్ ఉంటాయి, ఒక డౌన్ క్వార్క్ అనేటువంటిది ఉంటుంది. అప్ క్వార్క్కి వాల్యూ ఎంతండి? అప్ క్వార్క్కి వాల్యూ ప్లస్ 2/3, అంతేనా? ప్లస్ 2/3. కాబట్టి ఈ ప్రోటాన్లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. సో ప్లస్ 2/3 ప్లస్ 2/3. ఓకే, నెక్స్ట్ డౌన్ క్వార్క్ అనేటువంటిది తీసుకుంటే, డౌన్ క్వార్క్ అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే, రైట్, సో దీనికి వాల్యూ అనేది ఎంత ఉంటుంది? -1/3 అనేటువంటిది ఉంటుంది. సో ఫైనల్గా నీకు ఇక్కడ ఏమొస్తుందండి? 1 అనేటువంటిది వస్తుంది. క్యాలిక్యులేట్ చేస్తే 1 వస్తుంది. నువ్వు ప్రోటాన్ మీద ఛార్జ్ అనేటువంటిది ఎలా రాస్తావు, లేదంటే పాజిటివ్ అని ఇలా పెడుతున్నావు కదా, రైట్? సో లేదంటే హెచ్ ప్లస్ ఇలా ఇండికేట్ చేస్తారు, రైట్? సో ఇక్కడ ఛార్జ్ చూడండి ఎంత ఉంది? 1 అనేటువంటిది ఉంది. ఆ 1 ఎలా వచ్చిందంటే దానిలో ఉన్నటువంటి కాక్ వల్ల వచ్చిందనమాట. ఓకే, సో మరి ఎలక్ట్రాన్కి -, -, అంటున్నారు కదా, దానికి ఎలా అంటే ఎలక్ట్రాన్లో క్వార్క్స్ అనేది ఉండవు, ప్రోటాను
అంటే ఈ న్యూక్లియస్లో ఉండేటువంటి పార్టికల్స్కి మాత్రమే క్వార్క్స్ అనేటువంటిది ఉన్నాయి. రైట్. సో నెక్స్ట్ న్యూట్రాన్ అనేటువంటిది తీసుకుంటులే, న్యూట్రాన్ ఈ న్యూట్రాన్కి సంబంధించి చూడండి, దీనిలో ఏ పార్టికల్స్ ఉన్నాయి న్యూట్రాన్లో? న్యూట్రాన్లో వచ్చేసరికి టూ డౌన్ క్వార్క్స్ అనేటువంటిది ఉన్నాయి. టూ డౌన్ క్వార్క్స్, ఒక అప్ క్వార్క్ అనేది ఉంది. సో డౌన్ క్వార్క్ అప్ క్వార్క్ అనేది. డౌన్కి వాల్యూ ఎంత ఉంది? -1/3. నెక్స్ట్ ఇది కూడా -1/3. అప్ క్వార్క్కి +2/3 అనేటువంటిది ఉంటుంది. సో టోటల్గా నీకు వాల్యూ ఎంత అనేది ఎంత వస్తుందండి? 0 అనేటువంటిది వస్తుంది. ఓకే. సో ప్రోటాన్కి ఛార్జ్ నీకు పాజిటివ్ అంటున్నావు, న్యూట్రాన్కి వచ్చేసరికి న్యూట్రల్ అని చెప్తున్నావు. న్యూట్రల్ అనేది చెప్తున్నావు. దానికి రీజన్ ఏంటి, లేదంటే 0 అవడానికి రీజన్ ఏంటి? దానిలో ఉండేటువంటి క్వార్క్స్ అన్నమాట. ఇలా న్యూక్లియస్లో ఉండేటువంటి ప్రతి పార్టికల్లో మనం చెప్పుకున్నటువంటి, అంతకుముందు మనం చెప్పుకున్నాం చూడండి, ఈ పాజిట్రాన్ కావచ్చు, పైజాన్ కావచ్చు, మీజాన్, వీటిలన్నింటిలో కూడా ఏముంటాయంటే ఈ క్వార్క్స్ అనేటువంటిది ఉంటాయి. ఓకే. వీటిని బట్టి దానికి వాటికి ఉండేటువంటి ఛార్జ్ కానీ ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాం. ఓకే. రైట్. నెక్స్ట్ ఎలక్ట్రాన్. ఓకే. సో ఎలక్ట్రాన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేశారు? ఫస్ట్ టైం దీని గురించి ఐడెంటిఫై చేసినటువంటి ఆ సైంటిస్ట్ ఎవరు అంటే, జేజే థామ్సన్ కంటే ముందే ప్లక్కర్ అనేటువంటి సైంటిస్ట్. ప్లక్కర్ అనేటువంటి సైంటిస్ట్ ఫస్ట్ టైం ఈ ఎలక్ట్రాన్ గురించి రీసెర్చ్ అనేటువంటిది చేయడంతో పాటు ఇలాంటి ఒక పార్టికల్ ఉంటుందని చెప్పారే, కానీ దాన్ని అఫీషియల్గా ప్రూవ్ చేయటం అనేటువంటిది లేదు. ఓకే. సో అందుకనే ఈ రికార్డ్ అనేది ఎవరి పేరు మీద ఉంది, ఎలక్ట్రాన్ని ఎవరు ఫైండ్ అవుట్ చేశారు అని మనకి ఎగ్జామినేషన్లో కనుక అడిగితే దానికి ఆన్సర్ మాత్రం మనం ఏమని చెప్తాం? జేజే థామ్సన్. ఓకే. బట్ జేజే థామ్సన్ కంటే ముందు ప్లక్కర్ అనేటువంటి వాడు ఈ ఎలక్ట్రాన్ గురించి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. బట్ అఫీషియల్గా రికార్డ్ మాత్రం జేజే థామ్సన్ పేరు మీదే ఉంది. ఇంతకీ ఏం చేశాడు ఈ జేజే థామ్సన్? రైట్. సో ఇక్కడ మీరు ఈ ఎక్స్పెరిమెంట్లో చూసిన విధంగా, ఈ పిక్లో చూసిన విధంగా ఈ ట్యూబ్ని ఏమంటారు అంటే, ఈ ట్యూబ్ని ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ ట్యూబ్ అనేటువంటిదిగా చెప్తారు. సో ఈ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ ట్యూబ్ని విలియం క్రూక్స్ అనేటువంటి సైంటిస్ట్ ఫస్ట్ టైం ఈ డిశ్చార్జ్ ట్యూబ్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. ఓకే. సో ఆ ట్యూబ్ని బేస్ చేసుకుని, ఇంతకీ ఆ ట్యూబ్లో ఏముంటుంది, నార్మల్గా ఉండేటువంటి ఎయిర్ని కంప్లీట్గా తీసేస్తారు. ఓకే. ఎయిర్ మొత్తాన్ని తీసేస్తారు. తీసేసిన తర్వాత లోపల ఏముంటుందంటే ఏమీ ఉండదు. మరి ఆ కండిషన్ ఏమంటాం? వాక్యూమ్ అనేటువంటి కండిషన్గా చెప్తాం. ఓకే. ఇలాంటి వాక్యూమ్ కండిషన్లో, అంటే లోపల ఎటువంటి ఎయిర్ కానీ ఇలాంటివి ఏమీ లేనటువంటి కండిషన్, అలాంటి కండిషన్లో ఇక్కడ టూ రాడ్స్ అనేటువంటి వాటిని తీసుకుంటారు. ఒక దాన్ని ఏమంటారు అంటే క్యాథోడ్ అనేటువంటిదిగా చెప్తారు. క్యాథోడ్ నీకు క్యాథోడ్కి ఎప్పుడు కూడా ఏ ఛార్జ్ ఉంటుంది? నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక రాడ్ని ఏమంటారు అంటే యానోడ్గా తీసుకుంటారు. దానికి ఛార్జ్ అనేది పాజిటివ్గా ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఇండికేట్ చేస్తున్నాయి చూడండి ఆ సింబల్స్ అనేవి. ఓకే. రైట్. సో ఇలా ఒక టూ రాడ్స్ అనేటువంటి దాన్ని డిప్ చేసి, సో ఆ రెండింటిని కూడా ఎలక్ట్రిక్ వైర్తో కనెక్ట్ చేసి ఒక బ్యాటరీకి క్లబ్ చేస్తారు. ఎప్పుడైతే హై వోల్టేజ్ కరెంట్ అనేది పాస్ చేసామో, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఏమన్నా ఉందా? లోపల ఏమీ లేదు. ఎయిర్ మొత్తాన్ని తీసేసామంటున్నాం కదా, మరి అక్కడ ఏముంది? వాక్యూమ్ కండిషన్ ఉంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, కరెంట్ అనేది ఈ క్యాథోడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి సంథింగ్ ఏదో మూవ్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. అవి ఎలా తెలుస్తున్నాయి అంటే, ఈ ఆనోడ్ దగ్గర వచ్చేసరికి నీకు గ్రీన్ కలర్ అనేటువంటిది ఎగ్జిబిట్ అవుతుంది అనమాట. ఓకే. సో ఈ ఆనోడ్ దగ్గర వచ్చేసరికి నీకు ఇక్కడ ఒక గ్రీన్ కలర్ అనేటువంటిది ఎగ్జిబిట్ అవుతుంది. సో ఇటు నుంచి పార్టికల్స్ అటు మూవ్ అవటం వల్లనే, ఇటు నుంచి కొన్ని పార్టికల్స్, ఏవో ఒక అన్నోన్ పార్టికల్స్ అనేటువంటిది మూవ్ అవటం వల్లనే నీకు ఆ టైప్ ఆఫ్ ఫినామినా అనేటువంటిది ఎగ్జిబిట్ అయింది అనేటువంటిది ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా కంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే. రైట్. సో ఇక్కడ ఎటు నుంచి ఎటువైపుకి వెళ్తున్నాయి? క్యాథోడ్ నుంచి ఆనోడ్ వైపుకి వెళ్తున్నాయి కాబట్టి, ఏంటండి, క్యాథోడ్ నుంచి ఆనోడ్ వైపుకి వెళుతున్నాయి కాబట్టి ఈ రేస్ని ఏమన్నారు అంటే, ఈ ఎలక్ట్రాన్ని ఏమంటారంటే క్యాథోడ్ రేస్గా ప్రపోజ్ చేశారు. క్యాథోడ్ రేస్ అనేటువంటిదిగా చెప్పారు.
కాథోడ్ రేస్. ఓకే, జేజే థామ్సన్ వీళ్ళు వీటిని ఎలా ప్రపోజ్ చేస్తారంటే కాథోడ్ రేస్ అన్నారు. ఎందుకని, కాథోడ్ నుంచి అవి వెళ్తున్నాయి అన్నమాట, కాథోడ్ నుంచి యానోడ్ వైపుకి వెళ్తున్నాయి. ఎందుకు వెళ్తున్నాయి? ఇదేమో నెగిటివ్ ఛార్జ్, అదేమో పాజిటివ్ ఛార్జ్. ఓకే, సో నెగిటివ్ ఎప్పుడూ కూడా పాజిటివ్ దగ్గరికే వెళ్ళాలి కాబట్టి, అంటే అన్లైక్ పోల్స్ అనేటువంటిది, అన్లైక్ ఛార్జెస్ ఎప్పుడు కూడా ఏమవుతాయి, అట్రాక్ట్ అవుతాయి. అందుకని నీకు ఇక్కడి నుంచి అటువైపుకి మూవ్ అవటం అనేది జరుగుతుంది. సో అలా మూవ్ అయినప్పుడు ఇక్కడ ఒక గ్రీన్ కలర్ గ్లో అనేటువంటిది వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఏదో ఒక పార్టికల్ అనేది ఉందని, ఆ పార్టికల్కి కాథోడ్ రేస్ అనేటువంటిది, లేదంటే నెగిటివ్ రేస్ అనేటువంటిది, నెగిటివ్ రేస్ ఇలా ప్రపోజ్ అనేటువంటిది చేశారు. ఓకే, ఎవరు? జేజే థామ్సన్. జేజే థామ్సన్ ఏ ఎక్స్పెరిమెంట్ ద్వారా? ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ ట్యూబ్ అనేటువంటి ద్వారా. అక్కడ ఏమి అబ్జర్వ్ చేశారు? కాథోడ్ నుంచి యానోడ్ వైపుకి రేస్ అనేటువంటిది వెళ్ళడం అబ్జర్వ్ చేశారు. మోస్ట్లీ అక్కడ యానోడ్ దగ్గర వచ్చేసరికి గ్రీన్ కలర్ అనేటువంటిది ఎగ్జిబిట్ అవుతుంది అన్నమాట. ఇంకొక పాయింట్ చూడండి, అయితే ఈ కాథోడ్ ఆర్ నెగిటివ్ రేస్కి ఎలక్ట్రాన్ అని నేమ్ని ప్రపోజ్ చేస్తుంది. ఓకే, ఎలక్ట్రాన్ అని నేమ్ని ప్రపోజ్ చేసింది. నేమ్ ప్రపోజ్డ్ బై, నేమ్ అనేటువంటిది ఎలక్ట్రాన్కి ఎవరు ప్రపోజ్ చేశారు? ఎలక్ట్రాన్కి జీజే స్టోనీ అనేటువంటి సైంటిస్ట్ ప్రపోజ్ చేశారు. జీజే స్టోనీ అనేటువంటి సైంటిస్ట్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇదంతా కూడా ఈ ఎలక్ట్రాన్కి సంబంధించినటువంటి బేసిక్ డేటా. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలక్ట్రాన్ వాజ్ డిస్కవర్డ్ బై హూమ్ అంటాడు, ఆర్ ద నేమ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ వాజ్ ప్రపోజ్డ్ బై హూమ్ అంటాడు. ఓకే, నేమ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అనేది జీజే స్టోనీగా తీసుకుంటాం. నెక్స్ట్, ఈ ఎలక్ట్రాన్కి ఏ ఛార్జ్ అనేది ఉంటుంది? ఎలక్ట్రాన్కి ఛార్జ్ వచ్చేసరికి ఛార్జ్ నెగిటివ్గా ఉంటుంది. ఎలక్ట్రాన్కి ఛార్జ్ అనేది నెగిటివ్గా ఉంటుంది, నెగిటివ్. నెక్స్ట్, ఈ ఎలక్ట్రాన్కి మాస్ ఎలా ఉంటుంది? మాస్ అనేటువంటిది, రైట్? సో ఫర్ 0.00055 AMU అనేటువంటిదిగా తీసుకుంటారు. ఇక్కడ AMU అంటే అటామిక్ మాస్ యూనిట్గా చెప్తాం. అటామిక్ మాస్ యూనిట్. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఈ అటామిక్ మాస్ యూనిట్ అనేటువంటి వాటిల్లో ఆటమ్స్ యొక్క వెయిట్ని చెప్పడం జరుగుతుంది అన్నమాట, మాస్ అనేటువంటి దాన్ని చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్, ఇంకొకటి కనుక తీసుకుంటే ఎక్కువగా ఎగ్జామినేషన్లో ఈ ఆప్షన్ కంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఆప్షనే ఉంటుంది. బట్ ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అని ఉంటుంది. అక్కడ ఆప్షన్స్లో చూడండి, 1/1/2000 పార్ట్ ఆఫ్ ప్రోటాన్ అనేటువంటిదిగా చెప్తాం. ప్రోటాన్ మాస్లో, ఇక్కడ 1 అంటే ఏంటండి, ప్రోటాన్ మాస్లో 1/2000 పార్ట్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, సో 1/2000 AMU అనేటువంటిదిగా తీసుకుంటాం. 1/2000 AMU, ఇక్కడ 1 అంటే ఏంటండి, ప్రోటాన్ మాస్ అన్నమాట. 1 అంటే ప్రోటాన్ మాస్ అనేటువంటిదిగా చెప్తాం. ప్రోటాన్ మాస్లో 2000 AMU ఏమంటారు, ఈ ఎలక్ట్రాన్ యొక్క మాస్గా కన్సిడర్ చేస్తారు. ఓకేనా, రైట్. సో ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ప్రజెంట్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వాల్యూ ఇది, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్న వాల్యూ. ఓకే, ఒక్కొక్కసారి ఈ వాల్యూ లేనప్పుడు అప్పుడు మీరు దీన్నైనా కానీ కన్సిడర్ చేయొచ్చు. 1834 AMU అనేటువంటి దాన్ని తీసుకుంటాం. AMU అటామిక్ మాస్ యూనిట్ అనేటువంటి వాటిని కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఓకేనా, రైట్. సో మాస్ మీద, ఎస్పెషల్లీ మాస్ మీద మనకి బిట్ అనేటువంటిది అడుగుతున్నారు. సో ఆ మాస్ ప్రోటాన్ మాస్తో కంపేర్ చేసి అడుగుతున్నారు కాబట్టి ఈ రెండింటిలో ఏ వాల్యూ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ 2 ఇస్తే అంటారు, 2 అనేటువంటిది ఇవ్వరు, ఎందుకంటే 2 ఇచ్చిన ఏదైనా కానీ కరెక్ట్గానే తీసుకుంటాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. యూ ఆల్ నో దట్ స్టూడెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంక్, SSC, రైల్వే, పోలీస్, Defense, CSAT and other competitive exams are very familiar about Chandan Logics. Why? The reason is Chandan Logics have trained lakhs of students, and out of those lakhs of students, already thousands of students secured government jobs in various sectors. Now how this is possible to us? This is possible to us only because of our expert faculty team and our exclusive designed curriculum for examination. If you observe our expert faculty team, each and every faculty is having vast experience and they're having in-depth subject knowledge based on the present examination pattern, and they have trained lakhs of students. And coming to our curriculum, we have designed our curriculum in such a way that our video lectures are completely digital interactive video lectures, where we are going to teach each and every subject in-depth, complete concept-oriented teaching and complete time-saving techniques based on the recent examinations. And we are going to conduct mock examinations also. These mock examinations are exclusively based on the real-time experience of what actual examination is going to happen. And we are going to provide you complete concept-oriented PDF materials also. If you are a serious aspirant,
అండ్ లుకింగ్ ఫర్ రైట్ ప్లాట్ఫామ్ టు అచీవ్ యువర్ డ్రీమ్ జాబ్,